హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఖాతాల్లోకి డబ్బులు అయితే పడనున్నాయి. సో ఎవరెవరికి ఖాతాలకు డబ్బులు జమ చేయనున్నారు, ఏ పథకం కింద జమ చేస్తున్నారు, అసలు ఎవరు జమ చేస్తున్నారు, సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇక వివరాల్లోకి వెళ్తే గనుక, కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ప్రతి ఏటా పంట సాయం కింద 6,000 రూపాయల చొప్పున అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 15 విడతల్లో డబ్బు అందగా 16వ విడత కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 27న ఈ సాయం విడుదల కానున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందిందండి. ఆ రోజున ప్రధాని మోదీ లబ్ధిదారుల ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీని చేసుకొని వారు కంపల్సరిగా ఈకేవీసీ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే మీకు డబ్బులైతే రావండి. సో ప్రతి ఒక్కరూ ఈకేవీసీని పూర్తి చేయండి. సో ఇకపోతే 27వ తారీఖున కేంద్ర ప్రభుత్వం వారు పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తున్నారండి. సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.